ఒక దీర్ఘచతుర చుట్టుకొలత 13 సెంటీమీటర్స్, దాని వెడల్పు 2 x 3/4 సెంటీమీటర్స్ అయినా దాని పొడవు కనుక్కోండి. ఇది డైరెక్ట్ సమ్ ఇచ్చేసాడు. నేను దీన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే వెడల్పు ఇచ్చాడు, పొడవు ఏంటో తెలియదు. పొడవు ఎక్స్ అనుకుంటాం, చుట్టుకొలత ఫామ్లో 2 × L + B దాంట్లో రీప్లేస్ చేస్తే మనకు పొడవు వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే టైం వేస్ట్ అవుతుంది, చూసుకోండి. సాహిల్ తల్లి ప్రస్తుత వయసు, సాహిల్ ప్రస్తుత వయసుకు 3 రెట్లు. సాహిల్ అనే వ్యక్తి యొక్క ప్రస్తుత వయసుకు 3 రెట్లు అంట, తల్లి ప్రస్తుత వయసు. సో సాహిల్ యొక్క వయసు మనకు తెలియదు, అదే ఎక్స్ అని తీసుకుంటాం. 5 సంవత్సరాల తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ చూద్దాం. సో సాహిల్ ప్రస్తుత వయసు ఎక్స్ అని అనుకున్నట్లయితే, అప్పుడు తన తల్లి వయసు ఈ వయసుకి ఎంత? 3 రెట్లు, కాబట్టి 3x. నెక్స్ట్ సెకండ్ లైన్కి వద్దాం. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తము 66 సంవత్సరాలు అంటున్నారు. అంటే మొత్తం పక్కన పెడదాం, ముందు 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేద్దాం. 5 సంవత్సరాల తర్వాత సాహిల్ వయసు, ఫస్ట్ ప్రస్తుత వయసు ఇది, తర్వాత ఫ్యూచర్లో 5 సంవత్సరాల తర్వాత వయసు కాబట్టి తర్వాత అంటున్నాం కాబట్టి ప్లస్ యాడ్ చేయాలి. సో x + 5. 5 సంవత్సరాల తర్వాత తన తల్లి వయసు ఏమవుతుంది? తన తల్లి వయసు ప్రస్తుత వయసు 3x, అయితే 5 సంవత్సరాల తర్వాత కాబట్టి +5. ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్? 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 66 సంవత్సరాలు, అంటే ఇవే కదా వారిద్దరు వయసులు. సో ఈ రెండు వయసులో మొత్తం ఎంత? 66 సంవత్సరాలు. సో అదే లెక్క ప్రకారము x + 5 + 3x + 5 = 66. సో x + 3x అంటే 4x, 5 + 5 10. సో ఈ 10 అనేది రైట్ సైడ్ తీసుకొస్తే -10 అవుతుంది, అంటే 66 - 10 అవుతుంది 56. సో 4 × 1 = 4 = 14. సో x = 14. ఎక్స్ అనేది ఏంటి? ఎవరి వయసు? సాహిల్ ప్రస్తుత వయసు. సో సాహిల్ ప్రస్తుత వయసు ఎక్స్ కాబట్టి ఎంత? 14 సంవత్సరాలు. సో తన తల్లి ప్రస్తుత వయసు ఏమవుతుంది అప్పుడు? 3 రెట్లు, అంటే 3x కదా. సో 3 × x అంటే ఎంత వచ్చింది? 14 సంవత్సరాలు. సో 3 × 14 అంటే 42 ఇయర్స్. సో ఈ రెండు యాడ్ చేయండి, 42 + 14 = 66 వచ్చిందా? వారి యొక్క మొత్తం వయసులో 66 సంవత్సరాలు వచ్చిందా? సో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది.